పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరుపు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే సహించేది లేదని, వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఆత్మకూరులో డబ్బులు పంచకుండా గెలిచి చూపించాలని సోము వీర్రాజు సవాల్ విసిరారు. వైసీపీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే డెబిట్లోకి రావాలని సవాల్ విసిరారు. ఎక్కడా కూడా రోడ్ల వ్యవస్థ సభ్యంగా లేదు. నేను ఇప్పుడు చేజర్లలో వస్తున్నాను, అక్కడి నుంచి ఫోర్ వేస్ ఒక మండలం ఫోర్ వేస్ ఒకటి గుర్తింపబడింది. అలానే నెల్లూరు నుంచి ఆత్మకూరు వచ్చే రోడ్డు ఫోర్ వేస్ నేషనల్ హైవేది చక్కగా ఉంది ఆ రోడ్డు. అట్లా బద్వేలు దాకా ఆ రోడ్డుని పొడిగించారని చెప్పారు చేజర్ల నుంచి. ఈ రోడ్డు బాంబే దాకా వెళ్ళేటువంటి రోడ్డు, అద్భుతంగా ఉంది, ఆత్మకూరుని టచ్ చేస్తున్నటువంటి రోడ్డు. కానీ ఈ యొక్క అసెంబ్లీలో ఉన్న రోడ్లు ఏమాత్రం కూడా సజావుగా లేవు. ఎవరో ప్రకటించారు నిన్న మొన్నో 1700 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టామని. ఆ 1700 కోట్లు 1600 కోట్లు మీ సమక్షంలో ఎవరో చెప్పారని చెప్తున్నారు, మంత్రి గారు ఎవరో చెప్పారు అని. ఎక్కడ ఏ డబ్బు అది అనేది నాకు తెలియజేయాలని నేను కోరుతున్నాను. పబ్లిక్గా వైట్ షీట్ని పబ్లిష్ చేయమన్నాడు. ఆ డబ్బు ఏంటంటే ఎన్ఆర్ఈ చేసే డబ్బు, సంవత్సరానికి ఈ యొక్క అసెంబ్లీకి 100 కోట్లు సుమారు వస్తుంది ఎన్ఆర్ఈజేసీకి సంబంధించింది. అట్లనే 14 ఫైనాన్స్కి ప్రతి గ్రామానికి 30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు ఇవాళ కరపత్రం వీళ్ళకి ఇచ్చేటువంటి సౌలభ్యం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. కాబట్టి ఈ అంశాన్ని స్పష్టంగా వారికి తెలియజేయడం జరిగింది. వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టే అవకాశాన్ని మేము చూస్తాం. గవర్నమెంటు మీద తీవ్రమైన వ్యతిరేకత వైముఖ్యత ఉంది, వైముఖ్యం ఉంది. దీన్ని గమనించినటువంటి ప్రభుత్వ పెద్దలు ఇంకా కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దానికి అనుగుణమైనటువంటి జాగ్రత్తల్ని మేము కూడా తీసుకుంటాం. వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, మీరు అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని మీరు చెప్తున్నారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ ఎన్నికల్లో మీరు డబ్బు పంచకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు డబ్బు పంచొద్దని నేను సవాల్ చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారికి వ్యక్తిగతంగా ఈ అంశాన్ని తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి మంచి పేరు ఉన్నట్లయితే మీరు డబ్బు పంచకండి.